హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ పికిల్ చేస్తున్నాను. ముందుగా 1/2 కేజీ మటన్ తీసుకుని ఒక మిక్సీ బౌల్లో వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకుని 2 విజిల్స్ వేయించుకున్నాను. నేను లేత మటన్ తీసుకున్నాను, అందుకు 2 విజిల్స్ అయితే సరిపోతుంది. తరువాత కడాయిలో 1/2 గ్లాస్ జీలకర్ర, 1/2 గ్లాస్ ధనియాలు, 2 లవంగం, 2 లాలుకి, 2 దాల్చిన చెక్క వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మెత్తగా గ్రైండింగ్ చేసుకుని పక్కన పెట్టుకుని కడాయిలో 1 కప్ ఆయిల్ వేసి ముందుగా ఉడికించుకున్న మటన్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, మటన్ గట్టిపడిపోతుంది కదా. తర్వాత ఆయిల్లో అల్లమెల్లి పేస్ట్ వేసుకుని 2 స్పూన్ల అల్లమెల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ముందుగా వేపుకున్న మటన్ కూడా వేసుకుని బాగా కలుపుకు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 కప్పు జీలకర్ర పొడం, 1 గ్లాస్ కారం యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవడమే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.